ఓవైపు చిరకాల మిత్రదేశం రష్యా, ఇంకోవైపు రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్, ఆ రెండు పరస్పరం శత్రుదేశాలైనా రష్యాతో బలమైన బంధాన్ని కొనసాగిస్తూ ఉక్రెయిన్తోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది భారత్. కారణం, ఆ దేశంతో బలమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధం ఉండటమే. అందుకే ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. మరి ఏమిటి ఆ బంధం? ఉక్రెయిన్ మనకు ఎంత కీలకం? ఓవైపు యుద్ధం కొనసాగుతూ ఉండగానే మోదీ ఆ దేశంలో పర్యటించడానికి గల కారణాలేంటి? ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించే భారత్ ఉక్రెయిన్ విషయంలోనూ అదే ధోరణితో ముందుకు సాగుతోంది. 2.5 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్పై రష్యా యుద్దం ప్రారంభించిన నాటి నుంచి విలక్షణ వైఖరిని అనుసరిస్తోంది. భారత్కు రష్యా బలమైన మిత్రదేశమే అయినా ఆ దేశంతో పోరాడుతున్న ఉక్రెయిన్ మాత్రం శత్రుదేశం కాదు. పైగా భారత్ ఉక్రెయిన్ మధ్య చక్కని ద్వైపాక్షిక వాణిజ్య బంధం కొనసాగుతోంది. రెండు దేశాలు తమకు అవసరమైన వివిధ రకాల వస్తువుల్ని పరస్పరం ఎగుమతి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య వేలాది కోట్ల రూపాయల ద్వైపాక్షిక వాణిజ్యం సాగుతోంది. వాణిజ్య పరంగా ఉక్రెయిన్ చాలా కీలకం కాబట్టి ఆ దేశంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది భారత్. యుద్దం విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తూనే ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగమే 2023 జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన. భారత్ ఉక్రెయిన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిశీలిస్తే ఇక్కడి నుంచి ఆ దేశానికి ఔషధాలు ఎక్కువగా ఎగుమతవుతున్నాయి. విలువ పరంగా ఉక్రెయిన్కు అత్యధికంగా ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ మూడోది. ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. రాన్బాక్సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ గ్రూప్ వంటి కంపెనీలు ఉక్రెయిన్లో కార్యకలాపాలు ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీలు అక్కడ ఇండియన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. రియాక్టర్లు, బాయిలర్ యంత్రాలు, మెకానికల్ సామాగ్రి, నూనె గింజలు, పండ్లు, కాఫీ, తేయాకు లాంటి వాటి కోసం కూడా ఉక్రెయిన్ భారత్పై ఆధారపడింది. ఇక మన దేశానికి పొద్దుతిరుగుడు పువ్వు నూనెను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. యుద్దం ప్రారంభం కావడానికి ముందు 2021 భారత్ 1.89 మిలియన్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు నూనెను దిగుమతి చేసుకుంది. ఇందులో 70% ఒక్క ఉక్రెయిన్ నుంచే వచ్చింది. వాణిజ్యం పెరుగుదలకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా వంట నూనెలు ఇప్పుడు దాదాపు మనం రెట్టింపైనాయి మన దేశంలో కానీ మిగతా చోట్ల కానీ. వంట నూనెలు తినే వాళ్ళకి తెలుస్తుంది మన కుటుంబాల ఎందుకంటే నూనె చుక్క లేని వంట చేయరు కాబట్టి. ఈ ముఖ్యంగా వంట ఈ పొద్దుతిరుగుడు నూనె కానీ లేదా ఎరువులు కానీ తర్వాత వీటన్నిటిని గోధుమలు వీటన్నిటిని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం కాబట్టి సరఫరాలు పెరుగుతాయి. సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి కాబట్టి ఆ రకంగా ఆర్థిక వాణిజ్య అభివృద్ధి కాకుండా శాంతి నెలకొనడమే కాకుండా రెండు రష్యా ఉక్రెయిన్లకే కాకుండా ప్రపంచ దేశాలందరికీ మేలు భారతదేశానికి కూడా ఆ రకంగా మేలు జరిగే అవకాశం ఉన్నది. ప్రపంచ ప్రజలు ముఖ్యంగా భారత ప్రజలందరూ కూడా ఒక సంఘర్షణలు లేని ఒక శాంతియుతమైనటువంటి అంతర్జాతీయ సమాజం నెలకొనాలని భారత ఉక్రెయిన్ల రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటే అది వాణిజ్యాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి, ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి కూడా తోడ్పడుతుంది. విశ్వశాంతికి తోడ్పడగలిగే నమ్మకం, విశ్వాసం మరింత పెరుగుతుంది. ప్రపంచంలో గోధుమల్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచానికి వాటిని ఎగుమతి చేసే దేశాల్లో రష్యా మొదటి స్థానంలో ఉండగా ఉక్రెయిన్ 4వ స్థానంలో ఉంది. యుద్దం నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్కు గోధుమల ఎగుమతులపై ప్రభావం పడింది. రసాయనాలు, ఉక్కు, ఇనుము, ప్లాస్టిక్ లాంటివి కూడా ఉక్రెయిన్ నుంచి భారత్కు చేరుతున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉక్రెయిన్కు భారత్ అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతుల పరంగా ఉక్రెయిన్కు భారత్ 5వ ప్రధాన దేశంగా ఉంది. యుద్దం ప్రారంభమైన కాలానికి ముందు 2019-20 ఉక్రెయిన్తో భారతదేశ ద్వైపాక్షిక వాణిజ్యం 2.52 బిలియన్ డాలర్లుగా ఉంది. 2015-16 నమోదైన 2.01 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 25% అధికం.
అయితే ఇలా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం క్రమంగా పెరుగుతూ ఉన్న దశలో యుద్ధం రావటంతో వర్తకంపై ప్రభావం పడింది. ఉక్రెయిన్తో గత 2.5 ఏళ్లుగా వాణిజ్యానికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ దేశంలో మోదీ పర్యటనతో అవి ఎంతో కొంత దూరం కాగలవు అనే ఆశాభావం వ్యక్తమవుతోంది. రష్యాతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు కావచ్చు, ఉక్రెయిన్తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు కూడా మరింత బలపడి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా రాబోయే రోజుల్లో మరింత ప్రయోజనాన్ని చేకూరుతుంది. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు సైతం ధైర్యంగా భారత ప్రధాని రెండు దేశాలను పర్యటించి ఆయా నాయకులతో చర్చించి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా కృషి చేయడం భారత్ దౌత్య నీతికి ఇదొక పెద్ద విజయంగా భావించవచ్చు. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య గనక భారత్ గనక కుదర్చగలిగినట్లయితే ప్రపంచం మొత్తం కూడా భారత్ను మరింత ఆధారపడే విధంగా అవకాశాలుంటాయి. వాస్తవానికి ఉక్రెయిన్పై రష్యా దాడి వల్ల తమకు ఇబ్బందులు ఉన్నా భారత్ తటస్థ వైఖరితో ఉంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే వేగంగా స్పందించి ఉక్రెయిన్కు మానవతా దృక్పథంతో మందులు తదితర ఔషధాలను పంపించింది. కానీ ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో రష్యా చర్యల్ని ఖండించే తీర్మానాలపై చేపట్టిన ఓటింగ్ లో పాల్గొనలేదు. ఐరాస భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ, మానవ హక్కుల మండలిలో రష్యాను ఖండించే తీర్మానాలకు దూరంగానే ఉంది. ఉక్రెయిన్ సంక్షోభానికి రష్యాయే కారణం అని విమర్శించడానికి భారత్ నిరాకరిస్తోంది. దీంతో ఒక దశలో భారత్ రష్యాను సమర్థిస్తోంది అనే భావన ఏర్పడింది. భారత్ వైఖరి అమెరికాకు, ఐరోపాలోని నాటో దేశాలకు నచ్చలేదు కూడా. ఆది నుంచి భారత్కు రష్యా బలమైన మిత్రదేశం కావటం, ఆయుధాలకు ఆ దేశంపై ప్రధానంగా ఆధారపడి ఉండటమే ఇందుకు కారణం. ఉక్రెయిన్పై దాడి మాత్రమే కాదు, 50వ దశకం నుంచి హంగేరి, చెకోస్లేవియా, ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినప్పుడు కూడా భారత్ మౌనమే పాటించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య 2.5 ఏళ్ల క్రితం ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అది ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ పరిణామాల మధ్య మోదీ ఉక్రెయిన్ లో అడుగుపెట్టనుండటంతో ఆ దేశంతో భారత సంబంధాలు ఏ దిశగా వెళతాయో అనే ఆసక్తి నెలకొంది. యథాతథ స్థితి కొనసాగుతుందా లేక ఏదైనా పురోగతి వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.